కన్నెలి బ్లెస్సింగ్ చర్చ ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ మండలం రేపూరు గ్రామంలో ఈస్టర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇవాంజలిస్ట్ అన్న చర్చి పాస్టర్ రమేష్ బాబు అధ్యక్షతన కాకినాడ రూరల్ ఏఎంసీ డైరెక్టర్ వరసాల జాన్ ప్రభాకర్ సారథ్యం వహించిన ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎంపీపీ గోపిశెట్టి పద్మజ బాబ్జీ, కొవ్వాడ గ్రామ వైసీపీ నాయకులు కోటిపల్లి శ్రీనివాస్, కోటిపల్లి సతీష్, గ్రామ ఉప సర్పంచ్ తోటకూర శ్రీనివాస్ దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈస్టర్ సందేశాన్ని రెవరెండ్ కొమ్మనపల్లి కార్ల డేవిడ్ అందించారు. అనంతరం ఈస్టర్ పండుగ సందర్భంగా వృద్ధులకు, వికలాంగులకు, అంధులకు నూతన వస్త్రాలు అతిథుల చేతుల మీదుగా బహూకరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రెవరెండ్ కొమ్మనపల్లి కార్ల డేవిడ్, దేవజనులు రాజభూషణము, కాకినాడ రూరల్ ఎంపీపీ గోపిశెట్టి పద్మజ బాబ్జీ, కొవ్వాడ గ్రామ వైసీపీ నాయకులు కోటిపల్లి శ్రీనివాస్, కోటిపల్లి సతీష్, గ్రామ ఉప సర్పంచ్ తోటకూర శ్రీనివాస్ దంపతులను రాయుడు ఆశీర్వాదమ్మను ఆర్గనైజేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు. అతిథులకు బైబిల్ పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్స్ ఫెలోషిప్ నాయకుడు దివాకర్, మాజీ ఎంపీటీసీ కాళ్ళ లక్ష్మణరావు, జ్యోతిర్మయి, ఉమెన్స్ ఫెలోషిప్ సభ్యులు, క్రైస్తవ ప్రముఖులు, సంఘ సభ్యులు, క్రీస్తు విశ్వాసులు, యువనస్తులు పాల్గొన్నారు. 1978లో అక్కడ మాకు ఇక్కడ మా చిన్నమ్మ గారు సుశీలమ్మ గారు ఉండేవారు. ఆవిడ అక్కడ వాద్యానిగా ఉంటున్నప్పుడు మేము మా తల్లిదండ్రులు కూడా ఫార్మర్స్ అంటే వ్యవసాయ కూలీలు. వాళ్ళు మా చిన్నమ్మ గారికి బంధువు కనుక ఆవిడ మా పిల్లల ఆవిడ తాలూకాకు మాకు డేవిడ్ కొమ్మాన్ పెళ్లి గారి ద్వారా ఇచ్చినటువంటి ఒక భాగ్యంగా మేము భావిస్తున్నాం. ఎంచేటంటే ఇక్కడ ఉంటే మా పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో తెలియదు. ఎంచేటంటే నేనే కాదు, ఇది మన ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని వేల మందికి ఒక మంచి భోజనం, మంచి చదువు, తర్వాత మంచి మంచి బట్టలు ఇచ్చినటువంటి ఒక దాత, ఒక ప్రాణదాత, ఒక చదువు చదువుల తండ్రి ఆయన, మా ఆత్మీయ తండ్రి మన డేవిడ్ కొమ్మన్ పెళ్లి గారు. మాకు వెళ్ళి మళ్ళీ పై బయటకు వచ్చి మళ్ళీ వచ్చేయడం తప్ప నేను ఇప్పుడు అక్కడ ఎక్కువ ఉండలేదు. వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు ప్రభాకర్ గారు చెప్తే చాలా ఆశ్చర్యం, ఆనందం కూడా వేసింది. ఇటువంటి వారి జ్ఞానమైన వారి మధ్యలో మమ్మల్ని పిలిచి ఇంత ఎలా సత్కారం చేస్తున్నారు మాకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఆ ప్రభు దయవల్ల మీరందరూ నిండి నూరేళ్ళు చల్లగా ఉండాలని ఆ ప్రభుని మీ తరపుని నా తరపుని ప్రార్థిస్తున్నాను. మీ పిల్లలు మీ యొక్క యోగక్షేమ అన్నీ చూసిన ప్రభు ఉన్నాడమ్మా. అందరూ ఎవరైతే నీతి న్యాయం ధర్మంగా ఉంటారో అక్కడ తప్పక భగవంతుడు తాండవిస్తాడు. అందుచేత నీతి న్యాయం ధర్మం తప్పకుండా ఉంటే మనకి ఏ కష్టాలు రావమ్మా. అందరూ చల్లగా ఉండాలి. జాన్ ప్రభాకర్ గారు బ్రదర్ అప్పుడు అయ్య గారు పేరు చెప్పడం జరిగిందండి. అమలపర్ వెళ్ళండి, మరి మా అయ్య గారు ఉన్నారు అని చెప్పినప్పుడు వెళ్ళాము. వెళ్ళగానే వారు మమ్మల్ని చాలా ప్రేమతో ఆహ్వానించారు. నిజంగా మేము మన సంస్థలో లేకపోయినా వారికి ఎంతో ప్రేమించి ఒక తండ్రిగా ఒక కుమార్తెగా నేను ప్రేమించి వచ్చినందుకు నేను వారికి కృతజ్ఞత తెలుసు. మరి సేవలో మేము ఎంపీపీ గారికి బాధ్యగా చాలా విలువైన వస్తువులు ఇచ్చి ఉంటారు. కానీ మేము ఇచ్చే విలువైన వస్తువు ఏంటంటే బైబిల్ గ్రంథంలో సొలొమోను అని ఒక రాజు ఉన్నాడు. ఆయన దేవుని అడిగాడు ఏంటంటే నేను రాజ్యాన్ని పరిపాలన చేయాలంటే నాకు వివేకాన్ని ఇవ్వండి, జ్ఞానాన్ని ఇవ్వండి అన్నప్పుడు దేవుడు జ్ఞానంతో పాటు అష్ట ఐశ్వర్యాలు కూడా ఇచ్చాడండి. ఎప్పుడైనా మీకు ఖాళీగా ఉన్నప్పుడు ఈ గ్రంథాలు చదవండి అమ్మ, మమ్మల్ని ఎలా పరిపాలించాలని దేవుడు జ్ఞానం ఇస్తాడు. దేవుని పరిశుద్ధ గ్రంథాలు చదవండి.
సన్మానం చాలా తక్కువ కానీ మా యొక్క పద్మజయ మేడం చేతుల మీదకి సన్మానం జరిగిందండి. మనం చనిపోవలసిన వారికి మనం ఉన్నప్పుడు ఆయన మన అందరి కొరకాయ నా కొరకాయ నీ కొరకాయ మన అందరి సమాధి చేయబడిన వాడిగా ఉన్నాడు. సమాధి చేయబడి మంచ సమాధిలో పెట్టారు అయ్యా ముచ్చుంజాడై ఆయన తిరిగి లేపబడ్డాడు. దేవునికి స్తోత్రం. పెట్టబడిన స్థలంలో ఆయన లేడు. అదే మనం అందరూ కూడా క్రైస్తవ లోకం లేకపోతే లోకమంతా కూడా అటువంటి శుభవార్తను మరొకసారి ఈ ప్రాంతంలో ఈ గ్రామంలో తెలియపరచాలని ఉద్దేశంతో ప్రభు యొక్క ప్రేమను తెలియని ఉద్దేశంతో ఈ చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పూర్వము మనం హింసించిన వారిగా ఉన్నాం, దూషించిన వారిగా ఉన్నాం, పాపంలో పడిపోయిన వారిగా ఉన్నాం, అనీతి మంతులుగా ఉన్న మనలను